ఈరోజు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారి ప్రోగ్రామ్ ఉందని చెప్పి కరీంనగర్లో తను వస్తున్నాడని ముందస్తుగానే ప్రశ్నించే గొంతుకలను ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా పోలీసులు ఇంటికే వచ్చి అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ ప్రశ్నించే గొంతుకలను ఇలా అణచివేయడం సరైంది కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు అరువులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం, కేజీ 2 పీజీ ఉచిత విద్య ఇస్తామని చెప్పారు. ఈరోజు బహిరంగ సభలో ఇవన్నీ ఏవి ప్రశ్నలు ఇతరులు నిరసనలు తెలియకుండా ముందస్తుగానే అరెస్ట్ చేయడం సరైంది కాదు, ఇవన్నీ అమలు చేస్తే ప్రతిపక్షాలు ఎందుకు నిలదీస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేసేటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో వీటన్నిటినీ తీవ్రంగా ఖండిస్తూ ఎన్నికల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.